ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు యేసును ప్రేమించేవాడివైతే యేసు మాటే వింటావు. యేసుని కాపరిగా నువ్వు ఎన్నుకున్నట్లయితే ఆ గొర్రె వలె యేసు స్వరాన్నే వింటావు. కానీ ఈరోజు మనలో చాలామంది సైతాను స్వరాన్ని వింటున్నారు, వాడి మాట వింటున్నారు, వాడి చెప్పు చేతల్లో ఉంటున్నారు, వాడు నడవమన్న చోట నడుస్తున్నారు, వాడు తిరగమన్న చోట తిరుగుతున్నారు, వారు పరుగులు తీయమన్న చోట పరుగులు తీస్తున్నారు, వాడు పడుకోమన్న చోట పడుకుంటున్నారు, వాడు తాగమన్నది తాగుతున్నారు, తినమన్నది తింటున్నారు, చేయమన్నది చేస్తున్నారు, చూడమన్నది చూస్తున్నారు, వినమన్నది వింటున్నారు. ఎందుకని? రోగంతో ఉన్నారు, ఆత్మీయ జీవితంలో రోగంతో ఉన్నారు. ఈరోజు అటువంటి వారు ఎవరైనా మనలో ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. ఉన్నారా? నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఉన్నారా? నువ్వు నేను చేసిన పాపములను క్షమించగలిగిన దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఉన్నారా? నిన్ను నన్ను సొంతం చేసుకోవడానికి తన శరీరాన్నే రుజువుగా చూపించి నిన్ను నన్ను సొంతము చేసుకునే హక్కుదారుడైన యేసుక్రీస్తు వంటి వారు మరొకరు ఉన్నారా? అంత మంచి దేవుణ్ణి కలిగిన నీవు, అంత అద్భుతమైన రక్షకుణ్ణి ఎరిగిన నీవు ఏ విధంగా ఆయన మాట వినకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు? కనీసం ఈరోజు నుంచి అయినా అలా నీ ఇష్టానుసారంగా జీవించే ఆత్మీయ రోగంతో కొనసాగడం కంటే నీ తప్పును ఒప్పుకొని ఈరోజు నీ జీవితాన్ని దిద్దుకొని ప్రభువుకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఆ యేసు ఏం సెలవిచ్చాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజము పొందు వాడు రక్షించబడతాడు. మీరు సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిజము ఇవ్వండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిజం ఇవ్వండి అని ప్రభువు సెలవిచ్చాడు. ఒక మంత్రి, కూషు దేశానికి చెందిన మంత్రి ఫిలిప్పు యొక్క సువార్త విని వెంటనే, అవిగో నీళ్ళు, ఇంకా ఆలస్యం ఏమిటి, బాప్తిజం ఇవ్వు నాకు అని వెంటనే బాప్తిజం తీసుకున్నాడే. చెరసాల అధిపతి పౌలు శీలను ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రాత్రి సువార్తను విని ఆ రాత్రికి రాత్రే యేసును విశ్వసించి కుటుంబ సమేతంగా ఆ రాత్రే బాప్తిజం తీసుకున్నారే. రక్షింపబడిన వ్యక్తి రక్షింపబడిన వెంటనే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. అది వాక్యానుసారం అడుగుతున్నాను, యేసయ్య మాటకే లోబడుతున్నారా లేక మీ శరీర ఇచ్ఛలకు లోబడుతున్నారా? యేసయ్య వాక్కుకే మీరు లోబడుతున్నారా లేక మీరు శరీర సంబంధులుగా మీ జీవితంలో మీ శరీరంలో సైతాను యొక్క ఇష్టాలు సైతాను యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నారా? రక్షింపబడి కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి కూడా ఇంకా మీరు శరీర సంబంధులుగా జీవిస్తున్నట్లయితే ఆత్మీయ జీవితంలో రోగం కలిగి ఉన్నారు. ఆ కాపరి అంటున్నాడు, నా గొర్రెల్లో కొన్నిసార్లు కొన్ని గొర్రెలు అన్యుణ్ణి కూడా వెంబడిస్తాయి. ఎప్పుడు? రోగం ఉన్నప్పుడు. ఆరోగ్యం కలిగిన ఏ గొర్రె కూడా నన్ను విడిచిపెట్టదు, నా స్వరాన్ని మర్చిపోదు. కానీ రోగంతో ఉంటే మాత్రం అది నా స్వరాన్ని గుర్తుపట్టలేదు, అన్యుణ్ణి వెంబడిస్తుంది. సైతాన్ని వెంబడించే, సైతాను చెప్పు చేతల్లో నడిచే, సైతాను శోధనలకు లొంగిపోయే, అపవిత్రమైన క్రియలతో, అపవిత్రమైన తలంపులతో, అపవిత్రమైన చూపులతో, అపవిత్రమైన జీవితముతో పాడైపోతున్న వారు ఉన్నారా? అయితే ఈరోజు క్షమాపణ కోరండి. ప్రభువా, రక్షింపబడి కూడా బాప్తిజం తీసుకొని కూడా నేను ఇంకా పాపానికి తావిస్తూ సైతానికే లోబడుతున్నా, సైతాను స్వరమే వింటున్నా, నన్ను క్షమించి ఇక నుంచి అయినా అసలు అసలైన క్రైస్తవుడిగా జీవించే భాగ్యం నాకు దయచే ప్రభువా. నా హృదయాన్ని, నా శరీరాన్ని, నా ప్రాణాత్మలను సంపూర్ణంగా నీ రక్తంలో కడుగునాయన. ఎందుకు ప్రార్థన చేయకూడదు? లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ప్రభువా, ఎందరైతే ఈ సమయంలో నిన్నే వెంబడించాలని, నీ స్వరమే ఆలకించాలని, ఆరోగ్యవంతమైన ఆత్మీయత కలిగి జీవించాలని ఆశపడుతున్నారో అట్టి వారికి నాయన అట్టి కృప దయచేయండి. నన్ను మమ్ములను కనికరించు నాయన. నేను మేము చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించండి. మీరే మమ్మను కనికరించి మా అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నీ రక్తములో మమ్మను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీ స్వరము వినే నిన్నే వెంబడించే జీవితము తుది శ్వాస వరకు మాకు దయచేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.